హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసము మంచి చీరాల రిసార్ట్లో రివేరా రిసార్ట్ అండి. ఇక్కడ లొకేషన్ అయితే ఇలా ఉంటుంది. ఈ హోటల్ మనకి రోడ్డు వెంటనే ఉంటుందండి. ఈ విధంగా చుట్టుపక్కల లొకేషన్ కూడా చూపిస్తున్నాను, చూడండి. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే డైరెక్ట్ వచ్చేస్తే ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది రివేరా అనేసి. ఇక్కడ వచ్చేసి మనము మన ఫ్రెండ్స్ తోటి గెట్ టుగెదర్ చేసుకున్నామండి. మా 6th నుంచి 10th దాకా చదివిన ఫ్రెండ్స్ తోటి మేము గెట్ టుగెదర్ ప్రిపేర్ చేసుకున్నాము. ఒకసారి లోపలికి వచ్చేసేయండి, లొకేషన్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నది మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసుకోవడానికి రెస్టారెంట్ అండి. ఓకే, రైట్, లోపల ఉందండి. ఎక్సలెంట్గా ఉంది. ఇది మొత్తం ఒక 10 ఎకరాలలో ఉందండి. 10 ఎకరాలు అని అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి, ఇది ఎంత పెద్ద స్పేసియస్లో కట్టారంటే అంత పెద్ద స్పేసియస్లో. ఇక్కడ రైట్ సైడ్ కాలు కడుక్కుంటున్నారు కదండి, అక్కడ మనం బీచ్లో మునిగొచ్చిన తర్వాత కాలు కడుక్కోవడానికి అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. దీని ఎదురుగానే బీచ్ అండి. ఈ రోడ్డుకి అవతల సైడ్ బీచ్, ఇవతల సైడ్ రివేర్ అనమాట. చాలా బాగుంది రివేరా రిసార్ట్. ఇక్కడ కింద వచ్చేసి గేమ్స్ ఉంటాయి, పైన వచ్చేసి మనకి రెస్టారెంట్ ఉందండి. ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అయితే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆడుకోవచ్చు అండి. చాలా బాగున్నాయి. ఇదంతా వాటర్ గేమ్స్ అండి. ఇదంతా చెట్లు చూసారా ఎంత నీట్గా ఎంత గ్రీన్గా ఉందంటే, ఈ చెట్లకి పెట్టడానికి కూడా మంచినీళ్ళు మాత్రమే వాడుతున్నారండి. మనకి స్విమ్మింగ్ పూల్లో కూడా మంచినీళ్ళ ఫెసిలిటీ మాత్రమే ఉంది, ఇక్కడ ఉప్పు నీళ్ళ ఫెసిలిటీ ఎక్కడా లేదు. చెట్లు చాలా బాగున్నాయండి, అసలు మొత్తం ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ. ఇదే విధంగా స్ట్రైట్ వెళ్ళిపోవాలండి, చాలా దూరం నడవాలి. ఇక్కడ సైకిల్స్ రెంట్కి కూడా ఇస్తారండి. ఆ సైకిల్స్ తోటి మనము మొత్తము ఒక 70 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు 1 సైకిల్కి. అంటే 10 ఎకరాస్ అంటే మొత్తం నడిచి తిరగాలంటే అయ్యే పని కాదు కదా. చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు సైకిల్స్ తీసుకొని సైకిల్ మీద రైడింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మేము సాటర్డే, సండే, మండే స్టే చేసాము. ఈ 3 డేస్ అందరికీ హాలిడేస్ అండి. అస్సలు అయితే ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదండి. ఇక్కడంతా చూపిస్తున్నంతా స్విమ్మింగ్ పూల్, చిన్నపిల్లలకు ఉంది, పెద్దపిల్లలకు ఉంది, అందరికీ ఉంది. మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం చూసారా, వెళ్తూనే ఉన్నాం, వస్తూనే ఉంది, వెళ్తూనే ఉన్నాం, వస్తూనే ఉందండి. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ హాల్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇప్పుడు మనకి అక్కడ వైట్గా కనిపిస్తుంది కదండి, అది ఓపెన్ హాల్. మనం అక్కడ కూర్చొని డిన్నర్ తెప్పించుకొనేసి మూవీ చూడొచ్చు. ఎవ్రీడే ఒక మూవీ అన్నది ఇస్తారు. ఈ మెట్లెక్కి వెళ్తే మనకి అవదంతా స్విమ్మింగ్ పూల్ ఏరియా అండి. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా నీట్గా ఉంది. ఏ పూటకు ఆ పూట వాటర్ మారుస్తూనే ఉన్నారు. ఇక్కడ మూవీ హాల్ థియేటర్ అనమాట. ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదండి, దానికి ఉయ్యాలు వేసేసారు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చి అక్కడ ఊగుతుంది కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు. మేమైతే బీవత్సంగా ఎంజాయ్ చేసామండి, అన్లిమిటెడ్ ఎంజాయ్ అనమాట. మార్నింగ్ 7 నుంచి సాయంత్రం 7 దాకా స్విమ్మింగ్ పూల్లో ఎప్పుడైనా దిగొచ్చు. కిడ్స్ వేర్ సపరేట్గా ఉంది, పెద్దవాళ్ళది సపరేట్గా ఉంది. ఇప్పుడు నేను ఇది చూపిస్తుంది జస్ట్ ఒక్క పార్ట్ మాత్రమేనండి, బ్యాక్ సైడ్ ఉంది, ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇప్పుడు మనము లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూసారండి ఎన్ని కార్లు, ఎన్ని బైక్స్, అసలు పార్కింగ్ కూడా ప్లేస్ లేదనమాట, ఫుల్గా ఉంది. ఇవాళ సాయంత్రం ఇక్కడ మినీ ఫంక్షన్ హాల్ కూడా ఉంది, ఆ ఫంక్షన్ హాల్ని కూడా డెకరేట్ చేస్తున్నారు. అక్కడికి కూడా తీసుకెళ్తాను, అది కూడా చూపిస్తాను. ఇది ఈ చాలా లాంగ్ లెంత్ అవుతుందని 3 పార్ట్స్గా డివైడ్ చేశానండి. ఓకే, ఇది వచ్చేసి మనకి రిసెప్షన్ అండి. ఇక్కడ వచ్చేసి మనము మా ఫ్రెండ్సేనండి వీళ్ళు కూడా. ఇక్కడ వచ్చేసి మనము కొంచెం కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి ఏదైనా కానీ, ఇక్కడికి వచ్చేసి మనకి పక్కన ఏదైనా టిఫిన్ సెక్షన్ కానీ ఏదైనా మనం ఆర్డర్ చేసుకుంటే పీస్ఫుల్గా కూర్చొని తినడానికి బాగుంది. ఇక్కడ నుంచి ఉంది, ఇది వేరే లెవెల్ అండి, అంత బాగుంది. 24x7 సర్వీసింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు దాకా ఎంత దూరం అయితే నడిచొచ్చామో మళ్ళీ అంత దూరం ఉందన్నమాట అండి. ఇది వచ్చేసి మా రూము, మేము 2 రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఇది వచ్చేసి 2nd రూమ్, ఇది నేను ఉంటున్న రూమ్ అనమాట. మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఉంటున్నాము. ఇలా మనం కార్డు చూపించగానే ఆటోమేటిక్గా లాక్ ఓపెన్ అయిపోద్ది. మళ్ళీ ఈ కార్డు వచ్చేసి ఇందులో పెట్టేస్తే మనకి అన్ని ఏసీ, లైట్స్, ఫ్యాన్స్ అన్నీ కూడా ఆన్ అవుతాయి. ఇక్కడ హాట్ వాటర్, కూల్ వాటర్ ఫెసిలిటీ ఉందండి. 24x7 హాట్ వాటర్ ఉన్నాయి. మేము ఎక్స్ట్రా బెడ్ తెప్పించుకున్నాము, అంటే ఫ్రెండ్స్ కదా, మేము 4 మెంబర్స్ ఇందులో స్టే చేసినాము. రూమ్ అయితే అప్పుడే పార్ట్ చేసేసామనుకోండి. ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ అండి, చాలా బాగుందండి, చాలా ఫెసిలిటీస్ సూపర్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరందరూ మీ ఫ్యామిలీతో రండి.